10 నిమిషాల మోటివేషన్ వీడియో, 3 గంటల సెమినార్, ఒకరోజు ట్రైనింగ్ ప్రోగ్రాం ఇవన్నీ చూసినప్పుడు విన్నప్పుడు ఉత్సాహం ఉరకలేస్తుంది. లక్ష్యం పరిగెత్తమంటుంది. సక్సెస్ కోసం తప్పించే జ్వాల మనలో మండుతుంది. తరువాత 1-2 రోజుల్లో ఆ జ్వాల చల్లారిపోతుంది. ఉత్సాహం నిరుత్సాహమవుతుంది. ఎందుకు అంతలా మోటివేట్ అయిన మనం మళ్ళీ చల్లబడ్డాం? కారణమేంటి? ఈ వీడియోలు, సెమినార్లు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ వలన మన జీవితం మారిపోదా? అవి విన్నంత మాత్రాన మారిపోదు. ఎందుకంటే అవన్నీ మీరు కలలు కనడానికి పనికి వస్తాయి. కానీ ఆ కలలు మీరే నిజం చేసుకోవాలి. అవన్నీ మీలో విశ్వాసాన్ని, లక్ష్యాన్ని ఏర్పరచుకునేలా చేస్తాయి. కానీ అవి నెరవేర్చుకోవాల్సింది మాత్రం మీరే. అవన్నీ ఎలాగైనా సాధించాలి అని నేర్పిస్తాయి. కానీ సాధనా ప్రయత్నం మాత్రం మీదే. అవన్నీ మీకు మార్గదర్శకం చేస్తాయి. కానీ ఆ మార్గం గుండా ముందుకు వెళ్లాల్సింది మాత్రం మీరే. ఈరోజు పని రేపు అని పెండింగ్ మనస్తత్వం ఉంటే కాదు. మోటివేట్ అవ్వగానే లక్ష్యం వైపు యాక్షన్స్ తీసుకోవాలి. పరిస్థితులతో పోరాడాలి. సక్సెస్ కోసం ప్రయత్నించాలి. మోటివేషన్ వీడియోస్ అన్నీ డైలీ స్నానం లాంటివి. ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. ఆ రోజు పనులు నెరవేర్చుకోవడానికి రిఫ్రెష్ అవుతాము. డైలీ ఈ వీడియోస్ చూడాలి, మోటివేట్ అవ్వాలి. వెంటనే ప్రయత్నం ప్రారంభించాలి. ఆలోచిస్తూ కూర్చుంటే కాదు. మోటివేషన్ వీడియోస్ ఆలోచించేలా చేస్తాయి. కానీ ఆచరణ మాత్రం మీదే. కోరుకున్న లక్ష్యం వైపు అడుగులు వేయాల్సింది మీరే. మరి ఈ మోటివేషన్తో ఆలస్యం ఎందుకు? మీ లక్ష్యం వైపు, మీ గోల్ని నెరవేర్చుకునేందుకు యాక్షన్స్ మొదలు పెట్టండి. విజయాన్ని సాధించండి.